ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆల్ పైన నొక్కండి, మన ప్రతి వీడియో మీకు వస్తుంది. అందరికీ నమస్కారం, మాస్టర్స్ అందరికీ నమస్కారం. మనం ధ్యాన శక్తి ద్వారా మన లోపల ప్రతి కణంలో ఆరోగ్యాన్ని సంతరింపజేసుకుంటూ ఉన్నాం. ధ్యానం చేస్తూ ఆ ధ్యాన శక్తిని సంపాదిస్తూ ఉన్నాం. ఎంతసేపు ధ్యానం చేస్తూ ఉన్నాం, ఎంత సమయం ఉంటుంది? ఇప్పుడున్నంతా స్పీడ్ ప్రపంచం. ఈ ప్రపంచంలో కొంచెంసేపు కూర్చోడానికి కూడా ఎవరికి టైం ఉండట్లేదు. మరి ఈ కొద్ది సమయానికి మనలో విశ్వశక్తి ఎలా నిండిపోతుంది? నిండిపోవడానికి లేదు కదా అని ఇంకా అలా వదిలేయాల్సిందేనా? అవసరం లేదు. దీనికి కూడా మన యోగులు ఋషులు కొన్ని మార్గాలని మనకు ఏర్పాటు చేసి ఉంచారు. మనకి పగలపూట రాత్రిపూట అవకాశం ఉన్నంతసేపు మాత్రమే ధ్యానం చేస్తూ మిగిలిన సమయాల్లో విశ్వశక్తిని మనం మన శరీరంలోని ప్రతి కణంలో నింపుకుంటూ ఆ ప్రతి కణాన్ని ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఏర్పాటు చేసిందే యోగ నిద్ర లేదా తీర్థయాత్ర. యోగ నిద్ర లేదా దీన్ని తీర్థయాత్ర అని కూడా అంటారు. ఈ తీర్థయాత్ర అనే పేరు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. యోగ నిద్ర అనేది మరుగున పడిపోయింది. వాళ్ళు పెట్టిన ఆ యోగ నిద్ర తీర్థయాత్ర రెండు పేర్లు పెట్టకుండా ఉంటే ఒక పేరే ఉంటే నిలబడి ఉండేది. ఈ రెండు పేర్లు పెట్టేటప్పటికి యోగ నిద్ర అనేది కష్టమైపోయి అది జనానికి తెలియక అది పూర్తిగా మరుగున పడిపోయింది. తీర్థయాత్ర మాత్రమే మిగిలింది. ఈ తీర్థయాత్ర మంచిది కదా, యోగులు ఋషులు చూపించిన దారి కదా అని ప్రతి ఒక్కళ్ళు కూడా తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టారు. ఏం తీర్థయాత్రలు? ఇంట్లో డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసి దేవుడి దగ్గర కానీ గుళ్ళు దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మొత్తం వరుస పెట్టి ఈ తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టారు. ఈ తీర్థయాత్రల ప్రతిఫలం ఏంటి? వెళ్ళినంతసేపు ఒక రకంగా ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ఖర్చులు తెలుస్తూ ఉంటాయి. ఈ ఖర్చులు మళ్ళీ పూడ్చుకోవడానికి రకరకాల తెప్పలు, అక్కడ అంటించుకొని వచ్చినాయి ఇంకో తెప్పలు. తెలుసుకోవడం ఏమైనా తెలుసుకుంటారంటే అక్కడేం తెలుసుకోవడానికి ఉండదు. ఇలా ఎలా వెళ్తారు? ఏ గుడి దగ్గర అయినా వీళ్ళు మహా కేటాయిస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు లేదా ఒక అరగంట ఎక్కువ అక్కడ ఎవరితో మాట్లాడటానికి ఎవరి దగ్గర తెలుసుకోవడానికి కూడా టైం కేటాయించరు. మరి ఇది యాత్ర ఎట్లా అవుతుంది? కానీ యాత్ర అవుతుంది, ఎందుకంటే అందరినీ కలుసుకుంటూ ఏదో ప్రదేశాలు మాత్రం చూసుకుంటూ విజిట్ చేసుకుంటూ వెళ్తారు. మనం తిరుగుతున్నామంటే అర్థమేంటి? జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ ఏరియాలో లేనిది ఆ ఏరియాలో ఉంది, అక్కడ ఎవరెవరైతే తెలుసున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. కానీ అసలైన తీర్థయాత్ర అంటే ఏంటి అంటే తీర్థము అంటే శక్తి. తీర్థము అంటే శక్తి. ఆ శక్తిని ఎన్ని ప్రదేశాలకు మనం పంపిస్తూ ఉండాలి? ఆ శక్తిని ఎలా పంపిస్తాం? మనం ఎక్కడైతే దృష్టి పెడతామో అక్కడికి ఆ శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. తీర్థము ఈ మూడు గుణాలు అంటే తమో గుణం, రజోగుణం, సత్వగుణం, ఈ మూడు గుణాలు దాటి నిర్గుణంలోకి మన మనసుని తీసుకెళ్ళినప్పుడు మనం ఎక్కడంటే అక్కడ దృష్టి పెట్టగలుగుతూ ఉంటాం. ఈ మూడు గుణాలు దాటి ఆ నిర్గుణంలోకి మనం మనసుని చేర్చినప్పుడు మనం ఎక్కడంటే అక్కడ దృష్టిని కేంద్రీకరించగలుగుతూ ఉంటాం. మన శరీరం లోపల ఎక్కడైతే మనం దృష్టి పెడతామో అక్కడికి మన శరీరంలో ఉన్న శక్తి అంతా, అది ప్రాణశక్త, విశ్వశక్త, తర్వాత ప్రతిదీ కూడా ఆ ప్రదేశంలోకి చేరిపోతూ ఉంటుంది. దీనికే మనకి క్లియర్ కట్గా చెప్పారు ఏంటంటే, నువ్వు ఎక్కడ దృష్టి పెడతావో అక్కడ సృష్టి జరుగుతూ ఉంటుంది. మరి శరీరంలో దృష్టి పెడితే ఏం జరుగుతుంది? ఈ విశ్వశక్తి అంతా, ఈ ప్రాణశక్తి అంతా ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి ఆ కణాల నిండా నిండిపోతూ ఆ కణాల్లో కొత్త శక్తి మొదలవుతుంది, అంటే పునరుజ్జీవం మొదలవుతుంది. ఎక్కడైనా ఒక అవయవం పాడైపోయిందంటే ఏంటి అర్థం? అక్కడ కొన్ని కణాలు పాడైపోయినాయి. కణాల జీవితకాలం తక్కువ, పాత కణాలు పాడైపోతూ ఉంటే అక్కడ మళ్ళీ కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో ఆ పాడైపోయిన కణాల స్థానంలో
కొత్త కణాలు వస్తూ ఉంటాయి. కొత్త కణాలు ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, పాత కణాలు ఎక్కువగా ఉంటే కొంచెం ఒడుగుడుగులతో ఉంటాం. ఏ కణాల జీవితకాలం తక్కువ కాబట్టి మనం పూర్తి విశ్వశక్తిని అక్కడికి పంపిస్తూ ఉంటే, ప్రాణశక్తిని విశ్వశక్తిని అక్కడికి చేరుస్తూ ఉంటే ప్రతి కణం కూడా పూర్తి ఆరోగ్యవంతమై తొందరగా మనం పూర్తి ఆరోగ్యవంతులం కావడానికి ఉపయోగపడుతుంది. బుద్ధుడు ధ్యానానికి 3 ఉపయోగాలు చెప్పారు బుద్ధ భగవానుడు. ఏంటది? ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ఈ ధ్యానం సర్వరోగ నివారణి అంటే ఎలా అవుతుంది అంటే ఇలానే జరుగుతుంది. ఈ విశ్వశక్తి ప్రవాహం ద్వారా జరుగుతుంది, ఈ ప్రాణశక్తి అన్నింటిలో నిండిపోవడం ద్వారా జరుగుతుంది. ఇందాకే అనుకున్నాం, మరి స్పీడ్ ప్రపంచంలో టైం లేదు, మరి అందరూ ఎలా మరి విశ్వశక్తిని నింపుకోవాలని. ఆ యోగులు చూపించిన మార్గమే యోగ నిద్ర తీర్థయాత్ర. ఆ యోగ నిద్ర కావచ్చు, తీర్థయాత్ర కావచ్చు, మనం ఏ పేరు తీసుకున్నా దాన్ని ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు నేను వీళ్ళందరినీ చేపిస్తూ ఆ గైడెన్స్ ఇస్తూ ఉంటాను, మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. అదే బెస్ట్. ఓకే, అందరం ఇప్పుడు యోగ నిద్ర లేదా తీర్థయాత్ర అనేదాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఎలా చేయాలో చూద్దాం. అందరూ కూడా ముందల కాళ్ళు తప్పుకొని కూర్చోవాలి. అది మంచం మీద కూర్చో, అట్లా పడుకోవచ్చు, కూర్చోవచ్చు, కింద చేయొచ్చు, ఏదైనా సోఫాలో చేసుకోవచ్చు. మీకు ఎట్లా ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ చేసుకోవచ్చు. పిరమిడ్లో, ఇప్పుడు మనం పిరమిడ్లో చేస్తూ ఉన్నాం, పిరమిడ్లో చేయొచ్చు. ఒక ఇంట్లో కింద పడుకొని చేసుకోవచ్చు, ఒక పొలం దగ్గర చేసుకోవచ్చు, ఒక గుడి దగ్గర, అంటే మనకు ఎవరు కదిలించకుండా ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ చేసుకోవచ్చు. వాళ్ళని చూపించు. ఓకే, అట్లా కూర్చోవాలి అందరూ ముందు. తర్వాత చిన్నగా ఎడం చేయి పక్కకు పెట్టేసుకొని ఎడం చేతి మీద బరువు వేసుకుంటూ పక్కకు తిరిగి పడుకోండి. రైట్, చిన్నగా వెలికలు పడుకోండి. వెలికల అంటే ఈపు నేల కానిస్తూ పడుకోండి. 2 కాళ్ళు మధ్యలో కొంచెం దూరం పెట్టుకోండి. చేతులు కూడా ఒకరికొకళ్ళు ఆనుకోకుండా అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండే విధంగా పెట్టుకోండి. అరచేతుల్లో కూడా చక్రాలు ఉంటాయి, ఆ చక్రాలు యాక్టివేషన్ అవుతూ ఉంటాయి. వాటి కోసం కూడా మనం అరచేతుల్ని ముందు మీరు పెట్టుకునేటప్పుడు ఆకాశాన్ని చూపించే విధంగా పెట్టండి. మీకు తెలియకుండా మధ్యలో మారిపోతే ఏ ఇబ్బంది లేదు. ఓకే, నిదానంగా కళ్ళు మూసేయండి. ఒక 2 నిమిషాలు మీ శ్వాసను మీరు గమనించండి. శ్వాసని కావాలని పీలవద్దు, కావాలని వదలద్దు. మనం ధ్యానం చేస్తూ ఉంటాం రోజు, అలానే సహజంగా సరళంగా జరుగుతూ ఉన్న ఆ శ్వాస యొక్క స్పర్శను ముక్కు రంధ్రాల్లో గమనిస్తూ ఉన్నాం. పూర్తిగా గమనికలో ఉందాం. ఇంకొక 1 నిమిషం పాటు మీ శ్వాసను మీరు చాలా శ్రద్ధగా గమనిస్తూ ఉండండి. దీన్ని మనం రాత్రిపూట నిద్రపోయే టైంలో చేసుకోవచ్చు. మనం ఎంతసేపు రాత్రిపూట పడుకొని ఉంటామో అంతసేపు కూడా యోగ నిద్ర ద్వారా మనం శక్తిని సంపాదించుకుంటూ ఉంటాం. మామూలుగా నిద్రపోతూ ఉంటే నిద్ర మాత్రమే అవుతుంది, ఇలా చేస్తూ ఉంటే నిద్రతో పాటు యోగ నిద్ర కూడా అవుతుంది.
నేను ఎక్కడ చెబుతూ ఉంటే అక్కడ మీ మనస్సుని మనసుతో గమనిస్తూ ఉండండి. కుడికాలు బొటన వేలుని గమనిద్దాం. మీ కుడి చేయి ఏదో మీకు తెలుసు, మీ కుడికాలు ఏదో మీకు తెలుసు. కాళ్ళు కదిలించద్దు, కేవలం మీ కుడికాలు బొటన వేలుని గమనిద్దాం. కళ్ళు మూసే ఉన్నారు, మీ కుడికాలు బొటన వేలుని గమనించడం అంటే కళ్ళతో చూడకూడదు, మనస్సుతో అక్కడ గమనించే ప్రయత్నం చేయాలి. కుడికాలు రెండో వేలును గమనిద్దాం, కుడికాలు మూడో వేలు, కుడికాలు నాలుగో వేలు. కుడికాలు ఐదో వేలు, చిటికిన వేలు. మీ మనసంతా అక్కడే గమనిస్తూ ఉండే విధంగా గైడెన్స్ ఇచ్చుకోండి. కుడికాలు అరికాలు, కుడికాలు పైభాగం, అరికాలు పైభాగం, కుడికాలు మడమలు, కుడికాలు గీలకలు. మీ దృష్టి అక్కడే ఉంచాలి. ఏ ప్రదేశం పేరు చెబుతూ ఉంటే ఆ ప్రదేశంలో మాత్రమే గమనిస్తూ ఉంటే అక్కడ ఈ శక్తి అంతా అక్కడికి వెళ్తూ ఉంటుంది. అక్కడ కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి, పాడైపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు రీప్లేస్ అవుతూ ఉంటాయి, శక్తిని సంతరించుకుంటూ ఉంటాయి. కుడికాలు గిలకల దగ్గర నుంచి మోకాలు దాకా, పూర్తిగా మీ ధ్యాసను అక్కడే ఉంచండి. కుడికాలు మోకాలు భాగం, మోకాలు కింద భాగం, మోకాలు పైభాగం. ఆ మోకాలు మీదనే మీ మనసును కేంద్రీకరించండి. కేవలం గమనిక, కళ్ళతో చూడకూడదు, కేవలం గమనిక. తర్వాత మోకాలు దగ్గర నుంచి తొడ భాగం, తొంటి దాకా, తొంటి భాగాన్ని కూడా పూర్తిగా గమనిస్తూ ఉండండి. కేవలం కుడికాలు మాత్రమే. తొంటి భాగం దాకా ఇప్పుడు మీరు గమనించుకుంటే కుడికాలుకి ఎడంకాలుకి తేడా తెలుస్తూ ఉంటుంది. కుడికాలు టైట్గా ఉంటుంది, ఎడంకాలు వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఎడంకాలు గమనిద్దాం. ఎడంకాలు బొటన వేలు, ఎడంకాలు రెండో వేలు, ఎడంకాలు మూడో వేలు, ఎడమకాలు యొక్క నాలుగో వేలు, ఎడమకాలు చిటికిన వేలు. ఎడమకాలు యొక్క అరికాలను గమనిద్దాం. ఎడమకాలు యొక్క అరికాలు పైభాగాన్ని గమనిద్దాం. ఎడమకాలు మడమల్ని, ఎడమకాలు గిలకల్ని, ఎడమకాలు గిలకల దగ్గర నుంచి మోకాళ్ళ దాకా ఉన్న లాంగ్ బోన్స్ని, ఎడమకాలు మోకాలు భాగాన్ని, మోకాలు కింద భాగాన్ని, మోకాలు పై భాగాన్ని, మోకాలు దగ్గర నుంచి ఎడమకాలు తొండి దాకా, తొంటి భాగాన్ని, పూర్తిగా గమనిద్దాం. ఇప్పుడు రెండు కాళ్ళ తొంటి భాగాన్ని, నడుము భాగాన్ని, కటి భాగాన్ని అంటే మూత్రాశయం, మూత్రనాళం,
మరద్వారం ఉండే భాగాలను. మూత్రాశయాన్ని, పొత్తి కడుపు భాగాన్ని మన దృష్టిని అక్కడికి తీసుకెళ్తూ ఉన్నాం. అక్కడ కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. తర్వాత వీపు భాగాన్ని, వెన్నుపూసకి రెండు వైపులా, వెన్నుపూసకి కుడి వైపున, ఎడమ వైపున, ఎడమ వైపున అనుకున్న భాగాన్ని, తర్వాత వెన్నుపూసను కింద నుంచి చాలా వరకు ఆ వెన్నుపూస కణుకులు ఒక్కొక్క కణుకునే గమనిస్తూ రండి పైకి. వెన్నుపూసలో ఉన్న వంక కూడా తెలుస్తూ ఉంటుంది, ఎస్సాకారంలో ఉంటుంది, అది కూడా తెలుస్తుంది. తర్వాత బొడ్డు భాగాన్ని, బొడ్డు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని, పొట్ట భాగాన్ని, పొట్ట లోపల కంటే దీర్ఘంగా గమనించే ప్రయత్నం చేయండి. మీ మనసుని అక్కడికి తీసుకెళ్తూ ఉంటే అక్కడున్న ప్రతి పార్ట్ కూడా ఆ కొత్త కణాలు సంతరించుకుంటూ ఉంటాయి, పాత కణాల్లో రీప్లేస్ జరుగుతూ ఉంటుంది. పొట్ట లోపల కంటా గమనించే ప్రయత్నం చేయండి. మీ మనసును తీసుకెళ్ళండి మీకు అర్థమైన మేర. ఛాతీ భాగాన్ని, గుండె గుండెలు, ఛాతీ భాగం మొత్తం, లోపల అవయాలు మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఛాతీ భాగం మొత్తాన్ని గౌరవాలుగా గమనిస్తూ ఉండండి. మీ మనసుని అక్కడ తీసుకెళ్తూ ఉండండి. ఇప్పుడు ఈ ప్రాణశక్తి లేదా విశ్వశక్తి, ఈ రెండు కూడా జలదల ప్రవహిస్తూ కుడి చేతి భుజంలో గుండా, కుడి చేతి గోడలో గుండా, మో చేతి వరకు జలదల ప్రవహిస్తూ ఆ ప్రయాణం చేస్తూ ఉంటాయి. మో చేతి దగ్గర నుంచి మణికట్టు దాకా ఈ ప్రాణశక్తి లేదా విశ్వశక్తి జలదల ప్రవహిస్తూ ఈ సున్నితంగా ఉంటాయి, బాగా తెలుస్తూ ఉంటాయి. ఈ చేతులు సున్నితానికి మణికట్టు దాకా, మణికట్టు నుంచి అరచేతుల్లో గుండా చేతి వేళ్ల చివరల దాకా చేరుతూ ఉంటాయి. ఆ జలదల ప్రవహించేటప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళా గమనిస్తే కుడి చేయి టైట్గా ఉంటుంది, ఎడం చేయి ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది. రెండింటికి కూడా తేడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎడమ వైపు భుజాన్ని గమనిద్దాం. ఎడమ గోడలో గుండా జలదల ప్రవహిస్తూ ఎడమ చేయి మో చేతి వరకు, మో చేతి నుంచి మణికట్టు వరకు ప్రవహిస్తూ అదంతా నిండిపోతూ ఎడమ చేతి అరచేతిలో గుండా చేతి వేళ్ల చివరల వరకు ఆ ప్రాణశక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ చేరుతూ ఉంటుంది. మీరు దృష్టి పెట్టగానే అక్కడ ఏది అవసరం అయితే అది చేరుతూ ఉంటుంది. ప్రతి కణం రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు గొంతు భాగం, ఆ గొంతు భాగాన్ని పూర్తిగా గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు గమనించుకుంటే మీ తల వేరేగా తెలుస్తూ ఉంటుంది, మీ శరీరం అంతా ఒక రకంగా ఉంటుంది, మీ తల వరకు ఒక ప్రత్యేకంగా ఉందని అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది ఎప్పటికే మనసు ప్రశాంతమైపోయి గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటారు, పూర్తి రిలాక్సేషన్ వస్తుంది, ఒత్తిడి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతారు, ఏమీ తప్పు కాదు. గొంతు భాగాన్ని, వెనక మెడ భాగాన్ని గమనికలో ఉంచడం, తల నేలకు ఆనుకున్న భాగాన్ని, మనం ఆనించిన భాగాన్ని,
గడ్డాన్ని, పెదవుల్ని, చెంపల్ని, ముక్కుని, కళ్ళని, చెవుల్ని, నేను ఏ పేరు చెబుతుంటే ఆ పేరుకి మీ మనసును తీసుకెళ్తూ ఉండండి. నుదురు భాగాన్ని, చిగుళ్ళని, పళ్ళని, నాలుకని, నుదురు భాగాన్ని, జుట్టున్న భాగాన్ని, తల అంతా పూర్తిగా గమనిస్తూ ఉండండి. మీ మనసును తీసుకెళ్తూ ఉండండి. మీ గమనికని, ఎరుకని గమని పెట్టుకుంటూ ఉండండి. మీ తల కంటే కూడా ఒక అరడుగు బయట దూరంగా కూడా గమనిస్తూ ఉండండి. కింద నుంచి పైకి వచ్చాం, ఇప్పుడు మీరు మీ తల కంటే యువతను కూడా గమనిస్తూ ఉండండి. ఒక అరడుగు దూరంగా దీన్ని మరలా పైనుంచి మళ్ళీ కిందకి వెళ్తూ ఉండాలి. ఆ పైనుంచి తలని, తల భాగం అంతా గమనిస్తూ ఉండాలి. తల యాక ఆనుకున్న భాగాన్ని, మెడని, నుదురు భాగాన్ని, చెవులను, రెండు చెవులు, రెండు చెంపలు, రెండు కనుబొమ్మలు, రెండు కళ్ళు, ముక్కు భాగం, ఏ ప్రదేశం అనుకుంటూ ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ ప్రదేశం అనుకుంటే ఆ ప్రదేశానికి మీ గమనికను తీసుకెళ్తూ ఉండాలి. చిగుళ్ళు, కళ్ళు, నాలుక, పెదాలు, అక్కడ జిమజిమ జిమజిమ అంటూ ఉంటుంది. మనం ఇక్కడ ఏ ప్రదేశంలో గమనిస్తూ ఉంటే అక్కడ కణాలు అదుపుతూ ఉంటాయి. ఆ కణాలు జిమజిమని లాగుతూ వెలుస్తూ ఉంటాయి. గడ్డం, గడ్డం కింద భాగం, గొంతు, రెండు భుజాలు, రెండు గోడలు, రెండు గోడల్లో గుండా ఇప్పుడు ఏకకాలంలో రెండు చేతులు, రెండు చేతుల్లో గుండా ప్రవహిస్తూ, జలజల ప్రవహిస్తూ, రెండు మా చేతుల దాకా ప్రవహిస్తూ నిండిపోతూ, రెండు మణికట్టుల దాకా ప్రవహిస్తూ, రెండు మణికట్టుల నుంచి రెండు అరచేతులు గుండా చేతి వేళ్ల చివరల వరకు గోళ్ళతో సహా నిండిపోతూ ఉంటుంది. ఇప్పుడు గొంతు భాగం నుంచి ఛాతీ ప్రాంతం అంతా పూర్తిగా ఛాతీ మీద దృష్టి పెట్టండి. అక్కడ ఏ కణాలు పాడైపోయినా కూడా కణాలు రీప్లేస్ అవుతూ ఉంటాయి. తర్వాత పొట్ట భాగాన్ని కూడా పూర్తిగా గమనిస్తూ ఉండండి. లోపల చిన్న చిన్న కదలికలు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. వెనక వీపు భాగం, వెన్నుపూసక రెండు వైపుల వెన్నుపూసని, వెన్నుపూసలో ఉన్న ప్రతి కణుకుని ఇప్పుడు పయనించి కిందకి, ఒక్కొక్క కణుకుని ఒక్కొక్క కణుకుని గమనించుకుంటూ ముట్టి పూస దాకా గమనిస్తూ ఉండాలి. తర్వాత నడుము భాగాన్ని, బొడ్డు చుట్టూతో ఉన్న భాగాన్ని, రెండు పక్కల ఉన్న తొండి భాగాన్ని, రెండు తొడల భాగాల్ని, కటి భాగాన్ని, మలద్వారం, మూత్రాశయం, పొత్తికడుపు ఈ భాగాల్ని, రెండు తొడలను మీరు గమనిస్తూ ఉంటే అక్కడ స్వచ్ఛ జరుగుతూ ఉంటుంది. కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఆడైపోయిన కణాలు పూర్తి రీప్లేస్ అవుతూ ఉంటాయి. రెండు మోకాళ్ళని, మోకాళ్ళ కింద భాగాన్ని, మోకాళ్ళ మధ్యలో ఉండే ఖాళీ మీద మీ మనసును కేంద్రీకరించండి. ఎవరికి ఎక్కడ ఎక్కువ సమస్య ఉందో అక్కడ కొంచెం ఎక్కువసేపు గమనిస్తూ ఉండాలి. సమస్య లేని వాళ్ళు సాధారణంగా యాత్ర చేస్తూ ఉండాలి. మోకాళ్ళ నుంచి గిలకల దాకా లాంగ్ బోన్స్ అంటారు వీటిని, ఖండ ఎముకలు నరాలు మొత్తాన్ని, రెండు గిలకలను, రెండు మడ్యాలను, రెండు అరికాళ్ళ పైభాగాన్ని, రెండు అరికాళ్ళను, రెండు కాళ్ళ బొటన వేళ్ళను, రెండు కాళ్ళ రెండవ వేళ్ళను, రెండు కాళ్ళ మూడో వేలు, నాలుగో వేలు, రెండు కాళ్ళ చిటికిన వేలు, వీటిని దాటి ఇంకొక అరడుగు దూరం బయటకు కూడా గమనించండి. ఇలా ఒకసారి చేస్తే దీన్ని మనం తీర్థయాత్ర అంటాం. ఇది మనకి చేతైన సార్లు చేస్తూ తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇలా నిద్రపోతూ ఉంటే ప్రతి కణం కూడా బాగుపడుతూ ఉంటుంది. మనం రాత్రిపూట 10 గంటల నుంచి సుమారు 10 గంటలు పడుకుంటే తెల్లారి 5 గంటల దాకా 4 గంటల దాకా మనం నిద్రపోతే అంతసేపు కూడా ఇది యోగ నిద్ర అవుతుంది. ఈ యోగ నిద్రలో ప్రతి కణం రీప్లేస్ అవుతుంది. మన ఆత్మ మన పూర్ణాత్మతో కలయిక జరుగుతుంది. మన శరీరానికి ఏ అవసరమో ఇక్కడ ఉన్న అవసరాన్ని ఆ పూర్ణాత్మకు తెలియజేస్తూ ఉంటుంది. ఆ పూర్ణాత్మ దీన్ని సరిచేయడానికి కావలసిన మార్గాలు మొత్తం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి ఈ విధానం బాగా పనికొస్తూ ఉంటుంది. మనం ఏమీ కష్టపడట్లేదు, ఏమీ ఖర్చు పెట్టట్లేదు. రోజు రాత్రి పూట నిద్రపోయే విధానంలో దీన్ని చేర్చుకుంటూ ఉన్నాం. పూర్తిగా గమనికలో ఉన్నాం. దీన్నే దీన్నే యోగ నిద్ర అంటారు. ఈ యోగ నిద్రని ఎవరమైతే చేస్తూ ఉంటామో వాళ్ళందరం కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి అన్ని శరీరాలు కూడా, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, విశ్వకారణ శరీరం, ఈ శరీరాలన్నీ యాక్టివేషన్ అవడానికి కూడా ఈ యోగ నిద్ర పనికొస్తుంది. బాగా శక్తినిస్తే అన్ని శరీరాలకి. మనం నిద్రపోతే భౌతిక శరీరం మాత్రమే బలపడుతుంది, శాంతపడుతుంది, రిలాక్సేషన్ అవుతుంది, కానీ మనసు పనిచేస్తూనే ఉంటుంది. దీంట్లో పూర్తిగా హాయిగా రిలాక్సేషన్ అయిపోతుంది. ప్రతి అవయవము రిలాక్సేషన్ అవుతుంది. కొంతసేపు అయ్యేటప్పటికి చేతులు కాళ్ళు కూడా వదిలేసి నిద్రపోతారనమాట. ఇంకా అక్కడ పొట్టు విడుపులు ఉండవు, పూర్తిగా రిలాక్సేషన్కి వచ్చేస్తాం. దీన్నే యోగ నిద్ర లేదా తీర్థయాత్ర అంటారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సమయాన్ని కేటాయించుకొని ఒకసారి 2 రోజులు 4 రోజులు ముందు దీన్ని పెట్టుకొని ప్లే చేసుకొని చేస్తూ నిద్రపోతే 2-3 రోజుల తర్వాత ఇంక దీని అవసరం లేకుండానే మనం మన లోపల మనం గమనించుకుంటూ ఈ సాధన మనం చేసుకుంటూ ఉండొచ్చు. దీని ద్వారా కూడా మన ఆత్మజ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటుంది. మన ప్రతి కణం యాక్టివేషన్ అవుతుంది, దివ్యచక్షువులు యాక్టివేషన్ అవుతాయి. అన్నిటికీ బాగా పనికొస్తుంది ప్రతి ఒక్కదానికి. కేవలం నిద్రే కాకుండా అన్ని శరీరాల యాక్టివేషన్కి, దివ్యచక్షువు యాక్టివేషన్కి బాగా పనికొస్తుంది. దీన్ని వీలైనంతగా మన జీవితంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయండి. మీకు మరలా ఇంకా గమనిస్తూ ఉన్నారు, మళ్ళా కింద నుంచి పైకి వచ్చేయండి. మళ్ళా కింద నుంచి పైకి వచ్చేయాలి. స్పీడ్గా రావచ్చు, స్లోగా రావచ్చు, నిదానంగానే రావాలని రూల్ లేదు, స్పీడ్గా రావాలని లేదు, ఎలా అయినా రావచ్చు.
ఒక్కాలతోనే రావాలండి. మీకు అలవాటు అవడం కోసం ఒక్కాలు చెప్పాను. మీకు అలవాటు అయ్యే కొద్దీ రెండు కాళ్ళతో పైకి వచ్చేయచ్చు, ప్రతి ప్రదేశాన్ని గమనిస్తూ ఉండొచ్చు. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ దీంట్లో ప్రావీణ్యం మీకు బాగా వస్తూ ఉంటుంది. తీర్థయాత్రని లేదా యోగ నిద్రని క్లోజ్ చేయడం కూడా నేర్చుకుందాం. చివరి ఒక్క నిమిషం, నిదానంగా ఇరుకులోకి వచ్చే ప్రయత్నం చేయండి. కాళ్ళు చేతుల్ని అతన్ని కొంచెం కొంచెం కదిలించుకోండి. కొద్ది కొద్దిగా కదిలించుకోండి. చేతుల్ని నిదానంగా కడ మీద పెట్టేసుకోండి. మీ చేతుల్ని మీరు కుడి చేతిని కుడి కంటి మీద, ఎడమ చేతిని ఎడమ కంటి మీద నిదానంగా పెట్టేసుకోండి. నిదానంగా మీ చేతులు మీరు చూసుకుంటూ నిదానంగా కళ్ళు తెరవండి. చప్పట్లేం కొట్టకూడదు, కొట్టకోకండి. తర్వాత ఎడమ వైపు తిరుగుతూ ఎడమ చేతి మీద బరువు వేసుకొని ఎడమ చేయి సపోర్ట్తో పైకి లేవండి. కుడి చేయి కింద పక్కన అనిచుకొని కుడి చేయిని అరిచేతి నేల మీద అనిచేయండి. ఆ సపోర్ట్తో పైకి లేవండి. ఇప్పుడు కాళ్ళని కొంచెం కాళ్ళు ఒత్తుకుంటూ చేతులతో మీ చేతులతో మీ కాళ్ళు ఒత్తుకుంటూ కొంచెం రక్తప్రసరణ అది బాగా జరగడానికి ఫ్రీగా రోజు ట్రై చేసుకుంటూ ఉంటే మీ కాళ్ళు మీకు ఎక్కడ దాకా అందుతూ ఉన్నాయి, మా కాళ్ళు అందకుండా అందుతున్నాయా, ఎక్కడ దాకా అందుతున్నాయో చూడండి. అరికాళ్ళు కూడా అందుతున్నాయో చూడు. రైట్, అట్లా కాళ్ళు ముందుకు వెనక్కి అనుకుంటూ కాళ్ళు కదిలించుకుంటూ అరికాళ్ళు దాకా దాన్ని ట్రై చేసుకుంటూ ఉంటే శరీరం అంతా కూడా ఫ్లెక్సిబుల్గా మారుతూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కడుపుతో ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు దీన్ని. ఏది యోగయాత్రను ఎవరైనా చేయొచ్చు. దీనికి పలాని వాళ్ళు చేయొచ్చు, పలాని వాళ్ళు చేయకూడదు అనే రూల్ లేదు. అయితే కడుపుతో ఉన్న వాళ్ళైతే ముందుకు వంగి కాళ్ళు అట్లా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అట్లానే పడుకొని హ్యాపీగా వదిలేయచ్చు. మిగిలిన వాళ్ళైతే అట్లా కాళ్ళను కూడా కదిలించుకుంటూ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగడం అనేది కామన్గా అలవాటు చేసుకోవాలి. దీన్నే యోగ నిద్ర లేదా తీర్థయాత్ర అంటారు. మన లోపల ఉన్న శక్తిని అన్ని ప్రదేశాలకి పంపించుకోవటం, అన్ని కణాలని యాక్టివేషన్ చేసుకోవటం. బొరకలు పెట్టి నిద్ర కూడా పోయారు కదా, అంటే మనసు పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. దీన్ని ప్రతిరోజు చేస్తూ ఉంటే అన్ని కణాలు బాగుపడుతూ ఉంటాయి, అన్ని రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఈ మార్గాన్ని మనకు అందించిన ఋషులకి మహర్షులకి వాళ్ళందరికీ కూడా క్లాస్తో ధన్యవాదాలు.